జవాబిచ్చిన ధైర్యం, అందరూ కలిసి పనిచేయాలని చెప్పినటువంటి వైనం, ఇది విభేదాలు రాకుండా చూసుకునేటువంటి క్రమంలో బాగానే సక్సెస్ఫుల్గానే సాగుతోంది. సత్తెనపల్లి నియోజకవర్గాన్ని ఆశించినటువంటి జీవీ ఆంజనేయులకి కాకుండా అక్కడ కన్నా లక్ష్మీనారాయణకి సీట్ ఇచ్చారు చంద్రబాబు గారు, ఆ మధ్యనే ప్రకటించేశారు. ప్రస్తుతం జీవీ ఆంజనేయులు తెలుగుదేశానికి దూరంగా ఉంటారంటే లేదు, చాలా దగ్గరగానే ఉండటం కాదు, మరింత ఘాటుగా స్పందించడం ప్రారంభించారు. అది కూడా ఏకంగా మంత్రి అంబటి రాంబాబుని టార్గెట్ చేశారు. మొత్తం నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలను గెలుచుకు తీరతామంటమే కాదు, ఒక విచిత్రమైన సవాల్ విసిరారు, అంబటి రాంబాబును గెలవడం కాదు ముందు టిక్కెట్ సంపాదించుకో అని. ఇదే ఇప్పుడు అసలైనటువంటి డౌట్, ఎందుకంటే అంబటి రాంబాబు మంత్రిగా ఉన్నారు, తనకు టిక్కెట్ ఇవ్వరని ఆ మధ్యకాలంలో ప్రచారం జరిగింది, అందుకనే ఈ మాట చెప్తున్నారా, ఈ ప్రశ్న వేస్తున్నారా. ఒకవేళ అంబటి రాంబాబు టిక్కెట్ తెచ్చుకుని ఉంటే గెలుస్తారన్నటువంటి భయమా, లేకపోతే టిక్కెట్ రాదన్నటువంటి ధైర్యమా? మొత్తం మీద ఒక సరికొత్త ప్రశ్నకి తావిచ్చేటటువంటి విధమైనటువంటి వ్యూహాత్మక స్టేట్మెంట్ ఇవ్వడంలో జీవీ ఆంజనేయులు సక్సెస్ అయ్యారు.